హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు కొంకి రోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మన వరి పొలం ఈ విధంగా గులాంగుతుంది. గులాంగే టైంలో మనకి ఎక్కడైనా ఒక్కటి కొంకి రోగం మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనకి మెడకాడ కాటు వస్తుంది. ఈ మెడకాడ కాటు వచ్చి మనకి గులాని పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. దాంట్లో రాలేదు, యాక్చువల్గా చూపిస్తున్నాను. ఇది మనకు పూర్తిగా ఎండిపోతుంది. ఇట్లా ఎండిపోయింది అనుకోండి, అది మనం కొంకి రోగంగా గుర్తించుకోవాలి. నేను ఫోటోలు పెడతాను, చూడండి, పైన ఫోటో కూడా కనిపిస్తుంది. అట్లా చూడండి, ఈ గులకాడికి మనకి కొంకి కాటు వచ్చిన తర్వాత ఈ గుల మొత్తం పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఇది చూపిస్తున్నాను కదా, దీంట్లో కూడా మనకి ఈ కొనల ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న గులలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కాట్లు వచ్చి అక్కడక్కడ మనకి ఇతులు ఎండిపోవడం మనకు వరి పొలంలో గమనించుకున్నట్లయితే మనం అది కొంకి రోగంగా నెక్ బ్లాస్ట్గా అర్థం చేసుకోవాలి. ఇలాంటి దానికి మనం స్ప్రే చేయాలంటే ఎక్కడైనా ఒకటి కనిపించినా కూడా ఈ కొంకి రోగానికైతే మనము తప్పకుండా స్ప్రే చేసుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా స్ప్రే చేసుకుంటేనే మనకు ఈ కొంకి రోగం అనేది ఉధృతి అనేది పెరగకుండా ఉంటుంది. అందుకే రైతులకు ఏం చెప్తున్నా అంటే ఎక్కడైనా ఒకటి కనిపించినా కూడా రైతులు కంపల్సరిగా స్ప్రే అయితే చేసుకోండి. మనకి స్ప్రే చేసుకుంటేనే మనకి కొంకి రోగం అనేది ఉధృతాన్ని తగ్గించుకుని మనం దిగుబడి అయితే మంచిగా వస్తుంది. లేకపోతే మనకు ఒకటే కదా అని వదిలేశారు అనుకోండి, ఆ ఒకటే అనేది మనకి ఎక్కువగా అయిపోయి తాలుగింజలు వచ్చేసి మనము వడ్లు జోగేటప్పుడు మొత్తం పొల్లిపోయి వడ్లని వెయిట్ అనేది మనకి జోకవు, మొత్తం పొల్లే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మనం ఒకటి రెండు గులలు కనిపించినప్పుడే మనం స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మొత్తానికి రాలేదంటే అవసరం లేదు. నేను వేసినటువంటి వెరైటీ 1153 వెరైటీ. ఈ 1153కి అయితే నేను కొంకి రోగం అయితే సాధారణంగా ఆశించదు. చూడండి, మీకు చూస్తుండే 1153, ఈ దీనికైతే నాకు కొంకి రోగం అయితే ఆశించలేదు. మరి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ కొంకి రోగం అనేది కనిపిస్తే మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోండి. మనకి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. మనకి మెర్జర్ అని ఉంటుంది, ఆ మెర్జర్ కూడా బాగా పనిచేస్తుంది. ట్రైజెక్లోజల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో వస్తుంది, బాగా పనిచేస్తుంది. అదైతే స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా అజోక్సాషోపిన్ డైఫెన్ కొంజాలు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనకి గ్రోమర్లో అయితే అందుబాటులో ఉంది, మ్యాక్సెస్ అనేది పేరుతో వస్తుంది. అజోక్సాషోపిన్ డైఫెన్ కొంజాలు అది కూడా బాగా పనిచేస్తుంది. మళ్ళీ సెల్డిమా ట్రైసైక్లోజోల్ కాంబినేషన్లో కొట్టుకున్నా కూడా మనకి బాగానే పనిచేస్తుంది. ఇంకా మనకి సెన్సా లాంటివి కూడా పనిచేస్తాయి, అవి కూడా మనము ఈ నెక్ బ్లాస్ట్ అంటే కొంకి రోగానికి సంబంధించి స్ప్రే చేసుకుంటే మనకి ఈ కొంకి రోగాన్ని మనము స్టార్టింగ్ దశలోనే నివారించుకుని అధిక దిగుబడులు అయితే సాధించుకోవచ్చు. ఉధృతి బాగా అయితే మాత్రము మనము మార్చి మన మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. మందుగా ఒకటి రెండు కనిపించినప్పుడు మనం స్ప్రే చేసుకుంటే ఆ ఉధృతి అనేది పెంచుకోకుండా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను వారంలో 10 రోజుల్లో నేను కోత కోస్తాను. వారం 10 రోజుల్లో కోత కోస్తాను. మరి నేను కొట్టాలా వద్దా అని కూడా రైతులకు డౌట్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, వారంలో కోసినా సరే మనకు కొంకి రోగం ఆశించినటువంటి వరి పొలానికి స్ప్రే చేయాలి. ఎందుకంటే అది గంటల వ్యవధిలోనే మనకి స్ప్రెడ్ అయిపోతుంది. పాలు పోసుకునే ఈ విధంగా చూడండి, ఈ 10-15 రోజుల్లో కోత కోస్తుంది అన్నది కానీ కూడా స్ప్రే చేయాలి. ఎందుకంటే అది ఒకటి రెండు కనిపించేది, రేపటికి 10-20 కనిపిస్తుంది, రోజు రోజుకి స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసం తక్కువ డోస్ అయినా సరే మినిమం ట్రైసైక్లోజోల్ అన్నా కొట్టుకోవాలి. ట్రైసైక్లోజోల్ తక్కువ అయిపోతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది మాకు స్ప్రే చేయాలని అనుకునే రైతులకైతే మినిమం ట్రైసైక్లోజోల్ అని కూడా మనకి దొరుకుతుంది, భీమ్ అనేది, అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే గ్రూమర్లో తిఫాన్ అని ఉంటుంది, అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా కొంకి రోగానికి సంబంధించిన పూర్తి వివరణ దీంట్లో మీకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.